మేడ్చల్ జిల్లా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్న పిట్ల గంగాధర్ అనే పాత నేరస్తుడిని అరెస్ట్ చేసిన రాచకొండ ఎస్ఓటి పోలీసు గట్టేసర్ పిఎస్ పరిధి ద్వారక నగర్ కు చెందిన తాల్కా రాధారాములు ఏప్రిల్ 7న ఇంటికి తాళం వేసి చర్చికి వెళ్లిన సమయంలో వారి ఇంటి తాళం బ్రేక్ చేసి ఇంటిలోని నగలు నగదు ఎత్తుకెళ్లిన పాత నేరస్తుడు గంగాధర్. బాధితుడు తాల్కా రాధారాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం కు చెందిన పాత నేరస్తుడు పిట్ల గంగాధర్ అదిరెడ్ సాంబా పాత నేరస్తుడు నిందితుడిని అరెస్ట్ చేసి 13.5 లక్షల విలువ చేసే 16.5 తులాల బంగారు నగలు 3,48,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించిన గట్టేసర్ పోలీసులు. సెంట్రింగ్ పనులు చేస్తూ ఒక చిన్న రాడ్ సహాయంతో ఫింగర్ ప్రింట్స్ పడకుండా హ్యాండ్ గ్లౌస్ తో పట్టపగలే ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు గంగాధర్. 2013 నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో 42 కేసులలో నిందితుడుగా ఉన్న గంగాధర్ నిర్మానుషంగా ఉన్న సందుల్లో ఇట్లా తిరుగుతా వెళ్ళి ఎక్కడైతే తాళం ఉన్న ఇంటిని చూసుకుంటాడు. ఒకసారి అటు ఇటు తిరిగేసి ఆ గోడ దొంగి అఫెన్స్ చేస్తాడు. మీరు అది రాడ్ కూడా చూడొచ్చు, సెంటరింగ్ వర్క్ చేస్తాడు మిగతా టైంలో. ఆ రాడ్ కూడా ఇంత వరకు ఉన్నది, అది ప్యాంట్ లోపల అండర్ వేర్కు ఇట్లా ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్లో పెట్టుకుంటాడు. దాని మిగిలిన ప్యాంట్ వేసుకుంటాడు, బయట నుండి చూస్తే మనకు కనబడదు, అట్లే వస్తాడు. ఈ గ్లౌస్ ఎందుకు వాడుతున్నావు అంటే ఫింగర్ ప్రింట్స్ పడకుండా. సార్ ఇంత గోల్డ్ రికార్డ్ చేశారు సార్? గోల్డ్ ఇంటాక్ట్ మనకు 16.5 తులాల గోల్డ్ తర్వాత 3,48,900 రూపాయలు క్యాష్ రెండు. థ్యాంక్ యూ. ఇందులో నిజంగా చాలా కష్టపడి వర్క్ చేశారు. రికవరీ పార్ట్ కానీ తర్వాత అతని ఇంటర్ టైంలో మా ఇంట్లో దొంగతనం జరిగింది. మా తాళం పగలగొట్టి 21 తులాల బంగారం మరియు 5 లక్షల రూపాయల క్యాష్ దొంగలు ఎత్తుకెళ్ళిపోయారని కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము కొంత నిఘా పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా వర్క్ చేస్తుంటే ఈరోజు మాకు పొద్దున 6 గంటల సమయంలో మళ్ళీ దొంగతనం చేసేందుకు ఎక్విప్మెంట్ తీసుకొని డిపిఎస్ స్కూల్ గట్కేసర్ దగ్గర ఒక వ్యక్తి సంచరిస్తున్నాడు. సంచరిస్తుంటే అనుమానపడి మా పెట్రోలింగ్ వెహికల్స్ అతన్ని సెర్చ్ చేస్తే ఎస్ఓటి టీం వాళ్ళందరూ కలిసి సెర్చ్ చేస్తే అతని దగ్గర ఒక ఇన్ఫర్ రాడ్ దొరికింది. తర్వాత గ్లౌస్ ఏవైతే వేలి ముద్రలు పడకుండా గ్లౌజులు కూడా దొరికాయి. ఏంటి ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఆయన పేరు పీట్ల గంగాధర్ అని, తను కళ్యాణ దుర్గానికి చెందిన వ్యక్తినని అనంతపురం వాస్తవ్యం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు ఏమైనా అఫెన్సెస్ చేసినామంటే నేను గతంలో దాదాపు 42 అఫెన్సెస్ చేసిన అని చెప్పాడు. మేము కొద్దిగా ఇంకా లోతుగా ఎంక్వైరీ చేయడం వల్ల అతను ఏం చెప్పాడంటే ఏప్రిల్ నాడు ఈ లాస్ట్ మంత్ ఇక్కడ ఈ పీట్ల గంగాధర్ ఏం చేస్తాడంటే ఎక్కడైతే దొంగతనం చేస్తాడో వెంటనే ఆ క్యాష్ గిట్ట దొరికితే పేకాట ఆడము లేదా మన ఊర్లో బెట్టింగ్ పెట్టుకుంటారు, క్రికెట్ బెట్టింగ్ ఒక చిన్న గ్రూప్ ఏర్పడి లైవ్గా అటువంటి బెట్టింగ్లలో ఈయన పార్టిసిపేట్ చేస్తాడు. చేసి అందులో దాదాపు 5 లక్షల్లో తనకు అనుకూలమైన డబ్బంతా ఖర్చు పెట్టుకుని 3,48,900 రూపాయలు మిగుల్చుకున్నాడు. అంటే ఈ మధ్యన బెట్టింగ్ ఆడడం వల్ల అంటే దాదాపు 150,000 దాకా ఖర్చు పెట్టాడు. అంటే పేకాటకే ఖర్చు పెట్టాడు. ఆయన ప్రాపర్టీ మాత్రం ఆయన మెల్లగా ప్లాన్ చేసి ఎక్కడన్నా తెలియని ప్లేస్లో అమ్ముదామని చెప్పి వెంటనే అమ్మితే కూడా డౌట్ వస్తుంది కదా, ఇక్కడ ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఆ పాన్ బ్రోకర్ కానీ బయ్యర్ కానీ డౌట్ వస్తుందని చెప్పి ఆయన కొద్దిగా నిదానంగా అమ్ముదామని పెట్టుకున్నాడు. ఇది మన దగ్గర మాత్రం ఒకటే వేసాడు, మిగతా అన్ని అనంతపూర్ జిల్లాలో వేసాడు. అనంతపూర్ జిల్లా కళ్యాణ 42 నేరాల్లో ఉన్నాడు. 42 వేస్తా అని చెప్పడం, తర్వాత ఆయన తను ఎక్కడ వేశాననేది మాకు చూపెట్టడం, ఆ ప్రాపర్టీ ఎక్కడ దాచాడని చెప్పడం వల్ల మేము అతన్ని ఆ ప్రాపర్టీని ఇంటాక్ట్ రికవరీ చేసి అతన్ని ఇప్పుడు అరెస్ట్ చూపెడుతున్నాం. ఈ మొత్తం ఈ నేర పరిశోధనలో భాగస్వామ్యం వహించిన ఈ గట్కేసర్ ఇన్స్పెక్టర్ అశోక్, తర్వాత డిఐ జంగయ్య గారు, తర్వాత మా ఎస్ఓటి టీమ్ ఇన్స్పెక్టర్ రాములు రఘురామ్ ఎస్ఐ గారు, తర్వాత ఏఎస్ఐ మల్లేష్ బాబు, తర్వాత అశోక్ కుమార్ ఎలాంగిత్ అదర్ స్టాఫ్ మెంబర్స్ సంజయ రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ కష్టపడి ప్రాపర్టీని తేవడము, తర్వాత అతను ఇంట్రాగేట్ చేయడము, తర్వాత క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడం ఇవన్నీ చేయడంలో భాగస్వామి వహించి ఈ కేసు కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం జరిగింది. వీళ్ళందరికీ మా కమిషనర్ తరఫున, మా సిపి సార్ తరఫున, మా తరఫున వాళ్లకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను.